ఒక పక్కన కాశ్మీర్లో రాజకీయం మారిపోతుంది ఇది పండిట్లని ఒకప్పుడు ఓచకోత కోయించినటువంటిది ఆనాడు వేర్పాటువాద పార్టీలు దానికి సపోర్ట్ చేసింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ ఉన్నటువంటి పండిట్లందరూ పారిపోతే ఆ మిగిలిన మైనారిటీ వర్గం అయితే ఆ ఓట్లు పడితే తద్వారా పర్మనెంట్గా వాళ్లే ఉండొచ్చు అనేటువంటి దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇద్దరు కలిసినే ట్రావెల్ అవ్వాలన్నటువంటి కోణంలో సాగినటువంటి అంశం ఓచ జరిగింది ఆనాడు అనేక మంది పారిపోయి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఆ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పండిట్లు కోరేది ఏంది మేము మా వెళ్ళిపోతాం అక్కడ పూర్తిగా భూమితో పాటుగా ఆ ఏరియాలలో రక్షణ కల్పించిన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రస్తుతం పండిట్ల కోసం అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణాలు చేస్తుంది భూమిని మీకు మీ భూమి మీరు ఉంచుకోవచ్చు సేమ్ టైము ఈ వీటిట్లో నివాసం ఉండండి అని దాన్ని ఓ పక్కన కొంతమంది దాంట్లో అంటే పండిట్లలోనే విభేదాలు సృష్టించి ఒక వర్గం అట్లాగొద్దు అప్పుడు మాకు రక్షణ ఎట్ల అవుతుంది అనేది ముందు ఇక్కడ పరిస్థితి చల్లబడాలంటే ముందు వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడికి పంపించేసి ఓపెన్ ఏరియాలో ఎవరి అని వాళ్ళు ఉండండి పాత ఏరియాల్లో కంటే అక్కడ ఉన్న తర్వాత ఈ తీవ్రవాద అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో నలుగురిని చంపారంటే వీళ్ళు పారిపోయి మళ్ళీ యువతకు వచ్చేయాలి అలా కాకుండా అందుకని ఒక మన గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఆ భవనాలు పెట్టేసి అక్కడ సెక్యూరిటీ ఉంటూ ప్లస్ వీళ్ళు యాక్టివిటీ చేసుకునేందుకు అవనంగా స్టెప్ బై స్టెప్ తెద్దామంటే వీళ్ళలో రెచ్చగొట్టి మీరు ఎట్లాంటిది వద్దనేటువంటి కోణంలో ఒకటైంది అదే సందర్భంలో ఇలాంటి ఈ గేమ్స్ నడిపేటువంటి రాజకీయ ఉద్దేశాలతో ఇట్లా చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రారంభమవుతున్నారు ఆల్రెడీ కొంతమంది అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు ఈ దశలో కీలకమైనటువంటి పరిణామం ఫరూక్ అబ్దుల్లా తాజా స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం అబ్దుల్లా టేక్స్ టు ఎమ్యూస్మెంట్ షో టాన్స్ అప్ యాజ్ ద న్యూ ఎస్ఐ ఫర్ ద కాశ్మీరీ హిందూస్ పండిట్స్ హిందూ పండిట్స్ డిమాండ్స్ ఏ ప్రో బై ఏ అండ్ హానెస్ట్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇన్ టు ద ఎక్సోడస్ ఆఫ్ ద పండిట్స్ ఆఫ్టర్ త్రీ డికేడ్స్ బ్లేమ్స్ గవర్నర్ జగ్మోహన్ హూ హ్యాడ్ జస్ట్ టేకెన్ ఛార్జ్ ఆన్ దట్ ఫేట్ఫుల్ డే ఆఫ్ నైన్టీన్ వన్ నైన్టీన్ నైంటీ ఫర్ ద ట్రాజిడీ ఫరూక్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఎలయన్స్ విత్ ద డైనాస్టిక్ అవుట్ ఫిట్ డివో హ్యాడ్ కంటెస్టెడ్ ద స్టేట్ ఎలక్షన్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండ్ ఆన్ ద ఎలయన్స్ ఆఫ్ ఎక్స్పిడెన్సీ వర్ బోన్ అవుట్ ఆఫ్ ద రాజీవ్ ఫరూక్ ఎకార్డ్ అంటూ ఇక దాని అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆనాడు జరిగినటువంటి ఊచకోత పండిట్ల మీద జరిగినటువంటి దారుణమైనటువంటి ఊచకోత ఏదైతే ఉందో దాన్ని జగ్మోహన్ మీదకి తోసేసి ఊచకోత ఏం జగ్మోహన్ చేయలేదు కదా జగ్మోహన్ కాపాడాడు ఆ రోజున ఆయన ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భం జరిగింది ఆ రోజున క్లియర్గా ఏది అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే రెచ్చగొట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు ధ్వంసం చేసి దాదాపు ముప్పై వేల మంది ఒక్క ఊచకోత గురయ్యారు గురయ్యారన్నటువంటిది అప్పుడు అంకె చెప్పడమేమో వీడు మూడు వందలు నాలుగు వందలు అనేది అదే సందర్భంలో వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో దేశంలోకి పారిపోయిచ్చారు వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు వాళ్ళ ఇళ్లల్లోనే ఈ వేర్పాటువాద పార్టీల నేతలు కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు దర్జాగా దశాబ్దాల తరబడి బ్రతికారు అలాంటి వాళ్ళకే పార్టీల టిక్కెట్లు ఇచ్చి వీళ్ళు గెలిపించుకున్నారు ఈవేళ ఈ అబ్దుల్లా గారు వీళ్ళ తాత దగ్గర నుంచి ప్రారంభమైంది కదా మొదటి ప్రధానమంత్రి గారు అక్కడ నుండి ప్రారంభమయ్యాక ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది కదా ఇప్పుడు ఒకటి స్టేట్ సిస్టమ్ లేదు అక్కడ రెండవది వచ్చేటికి ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు తర్వాత రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ అది మార్చడం దానివల్ల కాదు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంకే అవకాశం ఉంటుంది ఒకవేళ వస్తే గిస్తే కనుక అప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల్లో రాజ్యాంగ సవరణలు చేయాలంటే సాధ్యం కాదు అప్పటికి ఇంకోటి బీజేపీ రాజ్యసభలో మేజర్ సీ రోల్ అవుతుంది సీట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి రానున్న రోజులలో దాని ఇంపాక్టు సాధ్యం కాదు ఇంకోటి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా మొన్న దాకా పబ్లిక్ ఫీలింగ్ చూశారు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు మీద ఎంత హర్షం వ్యక్తం చేశారు కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా దాంతో వెళ్ళేటువంటి సిద్ధంగా ఉండవు కాబట్టి ఇక్కడ సచ్చినట్టు ఇక అది భారతదేశంలో భాగంగానే అంగీకరించాలా అక్కడ ఎన్నికల్లో వీళ్ళు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే అక్కడ ఎన్నికల్లో ప్రజా తీసుకోవాలి అందులో నియోజకవర్గాల పునర్విభజనకి అవకాశం ఉంది ఆ పునర్విభజన వాడు కాబట్టి రేపు రెండు వేల ఇరవై ఆరులో జరిగినా కూడా ప్ర జనాభా ప్రాతిపదికన లెక్కలేస్తారు తద్వారా కాశ్మీర్ లోయకి సీట్లు తగ్గితే జమ్మూకి సీట్లు పెరుగుతాయి ఇప్పటిదాకా తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా కాశ్మీర్ లోయలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళదే అక్కడ దాంతో వేర్పాటు వాద పార్టీల ఇష్ట రాజ్యం నడిచింది అలాంటిది ఇప్పుడు జమ్మూ వైపుకి ఇదంతా వచ్చేటికి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది ఈవెన్ అయితే వీళ్ళకి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా పండిట్ల తరపున నాయకుడు అయిపోవాలి అందుకని ఆనాటి ఊచ కోత మీద ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ ఒక పెద్ద న్యాయమూర్తితో జరిపించాలన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సీన్ అర్థమవుతోంది మరి రానున్న రోజుల్లో ఈ పరిణామం ఎక్కడికి జరుగుతుంది చూద్దాం